ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం ఆయుష్ను పెంచి ఆనందాన్ని అందించేది ఆరోగ్యం మరి అటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అయితే ఎన్నో రకాల రోగాలు వస్తూనే ఉంటాయి అయితే ప్రతి ఒక్క దానికి కూడా పరిష్కార మార్గాలు అనేవి ఉన్నాయి అయితే మనం దీర్ఘకాలికంగా బాధపడుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించేది ఆయుర్వేదం ఈ నేపథ్యంలో పక్షవాతానికి సంబంధించి అసలు పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది దానికి కారణాలు ఏమిటి ఆయుర్వేదంలో చికిత్సా విధానాలు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మీ ఆయుర్వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అలాగే ఎండి ఆయుర్వేద రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాసులు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం ప్రేక్షకులు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కూడా మీరు డైల్ చేయవలసిన నెంబర్ ఫోర్ జీరో డబల్ జీరో టూ త్రీ డబల్ త్రీ ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి డాక్టర్ శ్రీనివాసులు గారు అసలు పక్షవాతం ఎందుకు వస్తుందండి ప్రస్తుతం ఈ సొసైటీ గమనించినట్టయితే ప్రతి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఎబో నుండి సెవెంటీ ఫైవ్ ఎయిటీ అనుకోండి దైనందిన జీవితం లోపల రోజు లేవగానే టెన్షన్ ఆ పని అట్లా పోయింది ఈ పని ఇంకా పూర్తి కాలేదు అని హెవీ టెన్షన్స్ ఉంటా ఉన్నాయి ఈ మధ్యన లాస్ట్ ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఇలాంటి అవస్థలు లేవు ఖచ్చితంగా చెప్పాలనుకుంటే ఈ మధ్యన అంటే లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి ప్రాపర్గా గమనించినట్టయితే ఈ పక్షావాతం కేసులు అనేటివి మార్కెట్లో పెరుగుతూ ఉన్నాయి దానికి ముఖ్యంగా మనం తీసుకోదలుచుకుంటే హైపర్ టెన్షన్ అంటే బీపీ అనేది హెచ్చు తగ్గులు బీపీ ఎక్కువ కావడానికి కారణము మన యొక్క జీవితాన్ని సమన్వయం చేసుకోక ప్రతి చిన్న విషయాన్ని బ్రాడ్గా పెద్దగా ఆలోచించి మన టెన్షన్ను మనమే క్రియేట్ చేసుకోవడం వల్ల బీపీ అనేది పెరుగుతూ ఉంది ఆ బీపీని తగ్గించుకోవాలనుకుంటే మనం చేసే సక్రమైన పని చక్కగా చేయాలి నెంబర్ వన్ చేసే పని చక్కగా చేయాలి కానీ టెన్షన్ పడకూడదు అక్కడ ఆ టెన్షన్ పడడం మూలంగా రక్తనాళాల లోపల ఉన్నటువంటి రక్తము చిక్కగా అయి ఆ చిక్కగా అంటే చిక్కగా అయ్యి బ్రెయిన్ లోపట సర్కులేషన్ లోపట అంటే రక్త ప్రసరణ మార్గం లోపట ఎక్కన్నో దగ్గర గడ్డగడుతుంది ఆ రక్తం గడ్డగట్టినప్పుడే ఈ పక్షపాతం అనేది వస్తుంది ఇది ఒక కారణం ముఖ్యంగా డయాబెటిక్ మెలైటిస్ ఈ మధ్యన మన ఇండియాలో చూసుకున్నట్టయితే ఒక థర్టీ ఫోర్ పర్సెంట్ అంటే ప్రతి పది మందిలో ముగ్గురు కంటే ఎక్కువ మంది షుగర్ బీమారితోటి బాధపడతా దానికి కారణాలు చాలా ఉంటాయి కానీ మనం తీసుకునే ఫుడ్లో క్వాలిటీ లేదు తర్వాత ఎక్సర్సైజ్ లాంటివి చేయకపోవడం అనేది ముఖ్యమైన కారణం ఏది ఏమైనా ప్రతి మనిషి అబౌ ట్వంటీ ఇయర్స్ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ డైలీ జాగింగ్ లాంటిది కానీ వాకింగ్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ మెడిటేషను ఈ పక్షపాతం కేసులో చాలా ఉపయోగపడుతుంది ఎట్లా అంటే మనస్సు ప్రశాంతంగా ఉంచేది కేవలం జ్ఞానం అంటే ఆ ప్రశాంతత లేకపోవడం మూలంగానే పక్షపాతం అనేది వస్తూ ఉన్నది మూడవది హెవీగా సిగరెట్లు తాగడము బీడీలు తీసుకోవడము ఆల్కోహాల్ విస్కీ రమ్ జిమ్ బ్రాండీ లాంటివి కొంతమంది అదే పనిగా తాగుతూ ఉంటారు ఈ కారణాలతోటి బ్రెయిన్ స్ట్రోక్ కానీ తర్వాత హార్ట్ స్ట్రోక్ కానీ జస్ట్ కొంచెం రిలేషనే ఉంటుంది రెండు ఏర్పడకనే వస్తాయి గుండెపోటు కూడా ఏర్పడకనే వస్తుంది పక్షవాతం కూడా ఏర్పడకనే ఆన్ ఆఫ్ సడన్గా పక్షవాతం అంటే ఒక్క సైడు కంప్లీట్గా పనిచేయకపోవడము అనేది ఒక మార్గం అంటే ఒక సైడు పనిచేయకపోవడం మార్గం అంటే అక్కడ ముఖ్యంగా ఏంటంటే కుడిదిక్కు మెదడు కుడిదిక్కు మెదడు నరాల లోపట రక్తము అంటే చారుకలు ఏర్పడినట్టయితే దిక్కు ఎడమ దిక్కు పక్షపాతం వస్తుంది ఎడమ దిక్కు కనుక రక్తనాళాలలోపట గడ్డలు ఏర్పడినట్టయితే కుడిదిక్కు పక్షపాతం వస్తుంది ఇది మూతికి రావచ్చు ఒక సైడు అంటే కుడి దిక్కు కానీ రావచ్చు ఎడమ దిక్ దిక్కైనా రావచ్చు అని కూడా అంటాను ఒక్క చేతికి కూడా పక్షవాతం వచ్చిన లక్షణాలు చాలా ఉంటాయి ఏది ఏమైనా మనిషి అనేది దైనందిన జీవితంలో పట చేసే కార్యక్రమాలు కరెక్ట్గా చేయాలి కానీ టెన్షన్ పడకూడదు టెన్షన్ పడడం మూలంగా అనవసరంగా డిసీజులను పెంచుకోవడమే కాక మనకు ఇంట్లో ఒకరికి పక్షవాతం వచ్చిందంటే ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమందికి సఫర్ అవుతారు అవును అంటే అందించడం అందించడము కష్టం కాదు ఒక సైడు మొత్తం కాలు లేవదు చెయ్యి లేవదు కొంతమందికి అయితే మాటలే రావు కొంతమందికి అయితే రెండు కాళ్ళు రెండు చేతులు పడిపోయి కేవలం ఒక మాట ఉన్న వాళ్ళను కూడా మా హాస్పిటల్లో ఇరవై ఐదేళ్ళ క్రితం బాగా చేశాం సరే ఏది ఏమైనా ఈ నాలుగైదు కారణాలతోటి పక్షపాతం అనేది వస్తుంది ఈ పక్షపాతం రాకుండా ఉండేటందుకు మనం చెప్పిన పద్ధతులు పక్కా పాటించాలి అది చాలా ముఖ్యమైంది డయాబెటీక్ను కంట్రోల్గా ఉంచుకోవాలి ఒకవేళ హైపర్ టెన్షన్ బీపీ ఉన్నట్టయితే బీపీ మాత్రలు కూడా కరెక్ట్గా వేసుకోవాలి బీపీ మాత్రలు కొంతమంది నేను గమనించిన నా కేసులలో టూ త్రీ డేస్ వేయకపోతే ఫోర్త్ డే ఆటోమేటిక్గా పర్యాలసీస్కి వెళ్ళిపోయారు చాలామంది ఓకే అంటే రెగ్యులర్గా ఏ డాక్టర్ అయితే నీకు ప్రిస్క్రైబ్ చేశాడో ఆ మాత్ర ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా జేబులో పెట్టుకునే తిరగాలి లైఫ్ టైం లైఫ్ టైం అంటే లైఫ్ టైము అంటే ఆయుర్వేదంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి అవి పాటించినట్టయితే అంత కంగారు పడేదేం లేదు అది ట్రీట్మెంట్ లోపల మాట్లాడుకుందాము సరే ఏది ఏమైనా టెన్షన్లు పెట్టకూడదు ముఖ్యంగా బీపీని కంట్రోల్ చేసుకోవాలి షుగర్ ఉంటే షుగర్ను హైపీ షుగర్ను కంట్రోల్ చేసుకోవాలి కొంతమంది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది ఫ్యాటీ ఎక్కువగా ఉంటుంది కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఈ రక్త ప్రసరణ లోపల ఆ కొవ్వు పదార్థాలు పారుకుంటూ పారుకుంటూ వెళ్ళి ఎక్కడో దగ్గర స్టాగ్నేట్ అవుతాయి అక్కడ నిలబడతాయి ఆ నిలవబడ్డ అటు ప్రాంతము టోటల్గా పనిచేయదు అంటే ఆక్సిజన్ అనేది ఆ ప్రాంతంలో అందదు అందక అందక మూలంగా వాళ్ళకు ఆ సైడు పక్షపాతం వచ్చే అవకాశాలు నూటికి నూరు వాళ్ళు ఉన్నాయి ఓకేనండి దీని గురించి మాట్లాడుకునే ముందు కాల్ చూద్దాం హలో హలో కెనాల్ నుంచి అండి నమస్తే అండి చెప్పండి సార్ మీ పేరు పేరు అనిల్ కుమార్ అండి ఓకే ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు ఏం లేదండి నాకు ఒక ఐదు నాలుగు మెదడు కాడ నుంచి పొట్ట కాడ నుంచి గోల్డ్ కాడ నుంచి పైకి ఎగబిక్కుతుందండి అది ఏంటో అర్థం కావట్లేదండి చెప్తారండి డాక్టర్ గారు చెప్తారు మీరు ఎవరికైనా చూపించారా అండి అంటే పదేళ్ళ నుంచి మందులు వాడుతున్నానండి అంటే పదిహేండ్ల నుంచి వెళ్ళి ఉన్నదా సమస్య ఉందండి ఓకే అర్థం కాలేదు సరే సరే పర్వాలేదు ఏం పని చేస్తారు మీరు వ్యవసాయం అండి ఎంత వయసు ఎంత అనేది నలభై ఐదు అండి నలభై ఐదు అంటే పది సంవత్సరాల నుంచి సఫర్ అయితేనే ఉన్నావు బాగా అప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చిందండి డెంగ్యూ జ్వరం వచ్చేసి దాంట్లో ఈ పక్షపాతం వచ్చేసిందా ఈ పక్షపాతం ఏం లేదండి మోసం ఇల్లు నుంచి పొట్ట కానించి గుళ్ళు నుంచి మంటగా ఉంటుందా నుంచి పైకి ఏం లేదు మీరు ఒక డైలీ రోజుకు ఒక నాలుగు ఐదు గ్లాసులు మజ్జిగ తాగండి రెగ్యులర్గా మజ్జిగ తాగండి మీకు ఒక నెల లోపల కాస్త మార్పు వస్తుంది అట్లాగే వేడి వస్తువులు తినకూడదు రెండవది ఒకటి రెండు రోజు దానిమ్మకాయలు నమిలి తినండి అవి తింటే ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి వేడి అనేది తగ్గి నీ సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది వేడి వస్తువులు తినకూడదు తాగే అలవాటు ఉంటే బంద్ చేయాలి సీడీ బీఏ సి బీడీ సిగరెట్ అలవాటు ఉంటే టోటల్గా బంద్ చేయాలి ఏం లేవండి పర్వాలేదు మజ్జిగ ఒకటి తాగండి మళ్ళీ నెల అయినాక ఒకసారి ఫోన్ చేయండి సరే బాగా చెప్పారు ఓకే సార్ ఈ పక్షవాతం యూజువల్గా ఏ వయసు వాళ్ళు ఎక్కువగా వస్తుందంటారు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రము బిలో ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపల వస్తుంది బిలో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నేను చాలా మందిని చూశాను నేను కూడా ట్రీట్ చేశాను లాస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి మాది హాస్పిటల్ ఉన్నది మోర్ దాన్ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఎబో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది కారణం ఏంటంటే ఎబో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే అది వాత స్టేజ్ అంటే మా ఆయుర్వేద ప్రకారంగా దోషాలు మూడు అనుకుంటాము వాతము పిత్తము కఫం అనుకుంటాము ఎబో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకు వాత స్టేజ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ది వారి యొక్క జీవితాంతం వరకు ఆ వాత స్టేజ్ లోపల వాళ్లకు అంటే ఇంటి సమస్యలతోటి కానీ బయట వ్యాపార సమస్యలతోటి కానీ ఈ టెన్షన్స్ పెరిగినప్పుడు రక్తంలో చిక్కదనం పెరిగి దాంట్లోనే కాస్త ఈ ఫ్యాటీ లోబుల్స్ ఒక దగ్గర జామ్ అయ్యి ఆ ఏరియాకు ఆక్సిజన్ అందక వక్షపాతం అనేది వస్తుంటుంది ఓకే అయితే వీళ్ళకు ఎబో సిక్స్టీ వాళ్ళకు ఎక్కువ ఎందుకు వస్తుందంటే వాళ్ళకు ముఖ్యంగా హైపర్ టెన్షను బ్లడ్ షుగరు తర్వాత హై కొలెస్ట్రాలు తర్వాత కొంతమంది రెగ్యులర్గా తాగుతూ ఉంటారు ఏం తిండి తినక డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు ఆ డ్రింక్స్ కూడా అంత మంచిది కాదు వాటితోటి ఈ పక్షపాతం వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే నెక్స్ట్ కాల్ చేద్దామండి దీని గురించి మళ్ళీ మాట్లాడుతున్నాము హలో హలో నమస్తే అండి ఆయుష్మాన్ భవ చెప్పండి సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ చెప్పండి నాకు ఒక రెండు మూడు నాలుగు మూడు నెలల నుంచి ఆకలి కాటం లేదండి ఆకలి కావట్లేదు కదండి ఇంకా చెప్పండి ఇంకా ఇంకా అసలు మనది ప్రోగ్రామ్ కి సంబంధించి ఏంటంటే పక్షవాతం అదన్నమాట పక్షవాతానికి సంబంధించి మీరు ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే అడగచ్చు పర్వాలేదు మీకున్న సరే దానికి మీరు ఏం చేస్తారంటే పర్వాలేదండి మీరు ఏం పని చేస్తారంటే ఒక వంద గ్రాముల జీలకర్ర వంద గ్రాముల ధనియాలు కచ్చపిచ్చి వేడి చేసి పౌడర్ కొట్టించుకొని పొద్దున్న చెంచడు రాత్రి చెంచాడు చెంచడు కలుపుకొని తాగండి మీకు వారం పది రోజులలో మార్పు వచ్చేస్తా మజ్జిగలో మజ్జిగలు కలుపుకొని తాగండి కొంచెం పుదీనా పచ్చడి ఎక్కువగా వాడండి ఇంట్లో కూరలలో కూడా జిలకర్ర ఎక్కువగా వాడండి సరిపోతుంది జీలకర ధనియాలు రెండు సమాన భాగంగా తీసుకొని కాస్త వేడి చేసి పౌడర్ కొట్టుకొని పొద్దున్నోజు చెప్పాడు రాత్రి రోజు చెంచాడు మధ్యలో కలుపుకొని తాగండి మీకు మీ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం అది సరేనా సో నిద్ర అతిగా నిద్ర వచ్చే వాళ్ళకి ఏంటంటారు పరిస్థితి అతిగా నిద్ర వచ్చే వాళ్ళకు కాస్త ఒక పది నిమిషాలు అట్ట అని చెప్పాల నిద్ర వచ్చేటప్పుడు నిద్ర వస్తూనే ఉంటుంది అయినా ఈ రోజులల్లో నిద్ర అనేది తక్కువ మందికి చాలా తక్కువైపోయింది సార్ అంటే ల్యాక్ ఆఫ్ అప్పుడు ఇంతకుముందు మంచిగా ఒక సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ పడుకునే వాళ్ళు ఇప్పుడు అది కూడా తగ్గిపోయి టూ త్రీ అవర్స్ వచ్చేసింది కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ లేదు బాడీకి బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఉంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరికైనా కానీ బాడీకి ఎక్సర్సైజ్ ఉంటే శరీరము అలసట చెందుతుంది శరీరం అలసట చెందినప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది అది అక్కడ ఇంపార్టెంటు అంటే ఈ దైనందిన జీవితంలోపట ఎవరు ఎక్సర్సైజ్ చేయటం లేదు ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ జంక్ ఫుడ్స్ బిర్యానీలు దాంట్లో వాడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పోయి ఏది బాగున్నదో అదే తినడం జరుగుతూ ఉంది దాంతో రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మనం తినే ఫుడ్ లోపట క్వాలిటీ లేదు ఏ రకంగా అంటే మనం తయారు చేసుకునే ఫుడ్ మెటీరియల్ అన్నీ ఫర్టిలైజర్ లేకుండా పండడం లేదు ఫర్టిలైజర్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్గా విషాన్ని మనం తింటున్నట్టే లెక్క ఫర్టిలైజర్ లేని సీరియల్స్ అంటే గింజలు మార్కెట్లో ఏమున్నాయో చూసి కేవలము ఆవు పేడ మామూలుగా ఈ చెరువు మట్టితోటి కొట్టి ఏదైతే పంట పండిస్తారో దానికి మన వాళ్ళు అంటే ముఖ్యంగా మన తెలుగు ప్రజలు మొగ్గు చూపెడితే వాళ్ళ ఆరోగ్యాన్ని చక్కగా ఉండుడే కాకుండా వంద సంవత్సరాలు ఎలాంటి సమస్యలు లేకుండా జీవితాన్ని గడపవచ్చు ఓకే నెక్స్ట్ కాల్ చూద్దామండి హలో హలో

పర్వాలేదమ్మా మీరు ఏం పని చేస్తారంటే ఇప్పుడు ఆరు సంవత్సరాలు కాబట్టి అది నూటికి పర్వాలేదు ఈ పక్షపాతం అనేది రాగానే ఒక ఆరు ఎనిమిది గంటల లోపల చికిత్స అందితే నూటికి నూరు పర్సెంట్ తగ్గుతుంది ఒకరోజు దాటినా దాని పరిస్థితులు వేరైతాయి తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంది ఆరు సంవత్సరాలు అంటున్నావు అది నువ్వు ఇప్పుడు ఎన్ని హాస్పిటల్ ప్రపంచంలో ఏ హాస్పిటల్ తిరిగి ఎంత ఖర్చు పెట్టినా తగ్గే సమస్య లేదు నీకు ఒక్కటే పరిష్కార మార్గం చెప్తున్నా ఒక ఐదారు ఎల్లిపాయలు తీసుకొని కచ్చపెచ్చ దంచి కాస్త వేడి నీళ్ళు కలిపి కొంచెం బెల్లం వేసుకొని రోజు పొద్దున ఒక నెల రోజులు తాగండి నీ కొంతవరకు మార్పు కనపడతాయి చాలు ఇక వేరే ఏదొద్దు ఓకేనండి అసలు ఈ పక్షవాతం ముఖ్యంగా ఎందువల్ల వస్తుంది అంటారు ముఖ్యంగా ఆయుర్వేద ప్రకారంగా ఇది వాతా వాత వాతా వాతా కండిషన్ అంటే ఇరెగ్యులర్ ఫుడ్స్ తర్వాత రఫ్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తినడము ఉదయం వండినవి రేపు ఉదయం తినడం అంటే రూక్ష పదార్థాలు అంటాము అవి తినడం మూలంగా ఏమవుతుందంటే ఎనభై రకాల వాతరోగాలు వస్తాయి ఎనభై రకాల వాతరోగాల లోపల పక్షవాతం కూడా ఒక వాతరోగం సరే ఏది ఏమైనా ఇప్పుడు మనం ఇంతకంటే ముందు మాట్లాడుకున్నట్టు టెన్షన్స్ లేకుండా ఉండాలి షుగర్ను కంట్రోల్ చేసుకోవాలి హైపర్ లిపిడిమియా అంటే కొలెస్ట్రాల్ లెవెల్ను తగ్గించుకోవాలి స్మోకింగ్ డ్రింక్స్ టోటల్గా బంద్ ఉంచుకోవాలా ముఖ్యంగా ఏంటంటే సాల్ట్ అనేది తగ్గించుకోవాలి ఆ సాల్ట్ లోపల కూడా రాక్ సాల్ట్ అనేది దొరుకుతుంది మార్కెట్లో సైందవ లవణం అని మేమంటాము ఆ లవణాన్ని కనుక వాడినట్టయితే పక్షవాతం రాకుండా ఉండేదాన్ని కాపాడుకోవచ్చు వచ్చినాక కూడా తగ్గడానికి ఉపయోగపడతాం ఓకే నెక్స్ట్ కాల్ చేద్దామండి హలో హలో పక్షవాతానికి సంబంధించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే కూడా మీరు డైల్ చేయవలసిన నెంబర్స్ జీరో ఫోర్ జీరో డబల్ సిక్స్ డబల్ జీరో టూ త్రీ డబల్ త్రీ అలాగే ఇప్పుడు మనకు పక్షవాతం రావచ్చు అని ముందుగా ఏమైనా సూచనలు కనబడతాయా మనకి జనరల్గా కనపడతాయమ్మా ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ అనేది పక్షవాతం అనేది జనరల్గా వచ్చేంత వరకు నూటికి తొంభై శాతం తెలియదు ఒక్క పది శాతం మాత్రము ఒక నెల రోజుల ముందో వారం రోజుల ముందో తూలినట్టు పడడం కానీ వీక్నెస్గా ఉండడం కానీ ఈ ఎడమ చెయ్యి ఎడమకాలు కుడి చెయ్యి కుడి కాలు ఈ మధ్య నాకు ఎందుకో పని చేయట్లేదనో లేకుంటే తిమ్మిళ్ళు రావడం అనేదో ఏ పని చేద్దామన్నా కానీ అనాసక్త అంటే శక్తి లేకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ అంటే నథింగ్ బట్ వీక్నెస్ ద రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది బాడీ వాటితోటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే దానికి మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు జాగ్రత్తల లోపల ఎట్లాగో వచ్చింది వచ్చిన దాన్ని వచ్చిన డిసీజ్ని మనం టోటల్గా తగ్గించుకోవాలి తగ్గించుకోవాలంటే ఏంటి పక్షవాతం రాగానే వితిన్ ఒక త్రీ టు సిక్స్ అవర్స్ లోపల దగ్గరున్న ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియట్గా చూపించుకోవాలా చూపించుకున్నట్టయితే వాళ్ళు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ తీయిస్తారు సిటీ స్కాన్ లోపల ఏంటంటే పక్షపాతం రెండు రకాలుగా వస్తుంది ఒకటేమో నరాల్లోపట రక్తం గడ్డగట్టకపోవడం అంటే అథిరోస్క్లిరోసిస్ అంటాం ఆర్టరీస్ నర్వస్ వీటి లోపల ఈ ఫ్యాట్ లోబిల్స్ దాని ప్రభావం లోపల వెళ్ళి ఒక దగ్గర స్టాగ్నేట్ కావడం స్టాగ్నేట్ అయింది అంటే అక్కడ అవతలి భాగానికి ఆక్సిజన్ అందకపోవడం వాటితోటి వస్తుంది ఇక ముఖ్యంగా ఇంకొకటి ఏంటిది హెమరేజిక్ హెమరేజ్ అంటే బాడీలో ఉన్నటువంటి రక్తనాళాలు చిట్లుతాయి అంటే ఈ చిట్లే హెమరేజిక్ పెరాలసిస్ అనేది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండదు ఎయిటీ పర్సెంట్ మాత్రము కేవలము ఈ మెదళ్ళలో ఉన్నటువంటి రక్తనాళాల లోపల చారుకలు ఏర్పడము లేదా రక్తం గడ్డగట్టడం వీటితోటే వస్తుంది వాటిని తగ్గించుకోవడానికి వితిన్ సిక్స్ టు సెవెన్ అవర్స్ మ్యాక్సిమం టూ టు త్రీ అవర్స్ లోపల హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఐవీ ఫ్లూయిడ్స్ కానీ లోపల కొన్ని ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం మూలంగా ఆటోమేటిక్గా ఆ రక్తం గడ్డగట్టిందాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఎయిట్ అవర్స్ దాటింది అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అవేవర్ మా దగ్గరికి ఆ టైంలు వచ్చిన మా ఆయుర్వేదంలో కొన్ని మందులు ఉన్నాయి అంటే గోల్డ్ ప్రిపరేషన్స్ మందులు ఉన్నాయి మేము చిట్టుకెడంత భస్మాన్ని నాలుక మీద వేసినట్టయితే అంటే వితిన్ టూ టు త్రీ అవర్స్లో వచ్చినట్టయితే వితిన్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్లో పట్ట ఈ విల్ బికమ్ నార్మల్ వన్ డే లేట్ అయితే మళ్ళీ ఇంకా లేట్ అవుతుంది వన్ మంత్ తర్వాత వస్తే మినిమం త్రీ మంత్స్ టైం పడుతుంది అంటే దాని యొక్క సివియారిటీ లెవెల్ని బట్టి తగ్గడం అనేది ఇక్కడ ఉంటుంది మా ట్రీట్మెంట్లో పట్ల ఒకటి పంచకర్మ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రెండు డ్రగ్స్ ఇస్తాం మేము కూడా పంచకర్మ ట్రీట్మెంట్లో పట మా దాంట్లో అంటే మా ఆయుర్వేద శాస్త్రకారుల ప్రకారంగా స్నేహ స్నేహయుక్తే విరేచనం అని చెప్తారు మా చరకుడు అంటే స్నేహయుక్తే విరేచనం అంటే స్నేహంతో అంటే మెడికేటెడ్ ఆయిల్ తోటి మోషన్ క్లియర్గా చేయించడం అనేది ఒక పెద్ద మంచి సూత్రం అది దానికి ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాలు కానీ ఆముదము నూనె అనేది కామన్గా అందరికీ దొరుకుతుంది ఆముదము నూనెను జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్ రాత్రి పడుకుంటప్పుడు గోరువెచ్చ నీళ్ళలో కలిపి తాగినట్టయితే మోషన్ ఫ్రీ అయితే ఆటోమేటిక్గా ఎక్కడెక్కడైతే రక్తనాళాలు గడ్డగట్టుకపోయినాయో అవన్నీ కరిగేందుకు అవకాశాలు ఉంటాయి అందుకే పక్షాగాతే విరేచనమని మా వాళ్ళు చెప్పారు అది నూటికి నూరు వాళ్ళు కరెక్ట్ అవుతుంది మేము కూడా అదే సూత్రాన్ని పాటిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ పంచకర్మల లోపల మెసాజు ఆయిల్ మెసాజు స్టీమ్ బాతు తర్వాత నవరకిజ్జి శిరోధార శిరోవస్తి వస్త నస్యకర్మ అనేటి ట్రీట్మెంట్లు చేస్తాము ఈ పంచకర్మ లోపల ఈ ట్రీట్మెంట్లతోటి చాలా వరకు అంటే విత్ ఇన్ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్లో వచ్చినోళ్ళకైతే విత్ ఇన్ వన్ మంత్లో మేము దాదాపుగా తగ్గించి పంపించడానికి మా దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి మేము చేస్తా ఉన్నాం ఒకటి లేట్ అయితే మాత్రము ఇంకా కాస్త లేట్ అవుతుంది మనము మందులలో వచ్చినట్టయితే గ్రామీణ ప్రాంతాలందు పక్షపాతం రాగానే మందులు ఉండయి కాబట్టి వారికి ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే జస్ట్ ఒక ఏ ఎనిమిది పది వెల్లుల్లిపాయలను కచ్చపిచ్చ దంచి దాంట్లో ఒక టెన్ గ్రామ్స్ బెల్లం వేసేసి ఒక అర గ్లాసు గోరువెచ్చ నీళ్ళల్లో ఇమీడియట్గా దాగించండి అది పొద్దున్న రోజు పడిగడుపునే ముఖం కడిగించేసి ఏ మందులు వేసినా వేయకపోయినా మీరు దాపించండి అతి త్వరలో నార్మల్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే అండి దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక కాల్ చూద్దామండి హలో హలో అండి నమస్తే అండి చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేము పెద్ద పేరు నుంచి మాట్లాడుతున్నా మీ పేరు అండి మా పేరు లక్ష్మి మా అమ్మ పేరు పోచమ్మ అండి మా అమ్మకి పని అవుతుంది మాట్లాడు ఎక్కడ చూపించారమ్మా ఎక్కడ చూపించారండి ఆ ముందు మంచిరాలు చూపించాం మంచిరాలు చూపించాలి సార్ ఇప్పుడు వచ్చినప్పటికి ఇప్పటికి ఏ రకంగా ఉన్నది మార్పు ఏమన్నా ఉన్నదా లేదా ఇప్పుడు అంటే నడుస్తుందా ఆమె పనులు ఆమె చేసుకుంటుందా మాట మాట రావట్లేదా ఓకే ఓకే పర్వాలేదు మీరు ఏం చేస్తారంటే వస కొమ్ము అని దొరుకుతుంది మనకు కిరాణా కొట్లల్లో వస వసకొమ్ము అంటారు వస కొమ్ము తీసుకొచ్చి దాన్ని పౌడర్ చేసి తేనెలు కలిపి నాలుక మీద రోజుకు ఒక మూడు సార్లు రాయండి ఏమమ్మా రాసుకుంటారా రాసుకుంటా వసకుమ్ము పౌడర్ చేసి తేనెలో కలిపి నాలుక మీద రోజుకు మూడు సార్లు చొప్పున ఒక వన్ మంత్ అట్లా రాయండి మీకు వన్ మంత్ లోపట మార్పు ఖచ్చితంగా వస్తుంది ఓకే రైట్ మేడం సార్ పక్షవాతానికి సంబంధించి దాని చికిత్స విధానం ఆయుర్వేదంలో ఏ విధంగా అందుబాటులో ఉందండి ఒకటి పక్షవాతము వచ్చిన తర్వాత ముందు మెడిసిన్స్ ఇస్తాము పేషెంట్ కనుక ఎబిలిటీ ఉండి కొంచెం శక్తి ఉండి కోఆపరేట్ చేసేటట్టు అయితే ఈ పంచకర్మ ట్రీట్మెంట్లు చేస్తాము ముఖ్యంగా ఈ మందుల లోపల బీపీ కనుక ఉన్నట్టయితే గోల్డ్ ప్రిపరేషన్స్ లోపల యోగేంద్రరసన్ని ఉంటుంది అది పొద్దునొక్క గోళీ రాత్రి ఒక గోళీ అది వేసుకొని ఒక ఎల్లిపాయ కానీ కాస్త చిట్కెడంతా అల్లం ముక్క కానీ నమిలి తినమని చెప్తాము దాని తర్వాత ప్రసారణి కషాయం కానీ వాత గజాంకుశం పొద్దున్న రెండు రాత్రికి రెండు గోళీలు ఇస్తాము తర్వాత ప్రసారణీ కషాయం కానీ మహారాసనాది కషాయం కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ కషాయాలనేది ఫిఫ్టీన్ ఎంఎల్ ప్లస్ ఫిఫ్టీన్ ఎంఎల్ వన్ ఇస్ టు ఫోర్ గోరువెచ్చనిలతోటి ఉదయం సాయంత్రం సేవించినట్టయితే మీకు అంటే పక్షపాతం రాగానే వచ్చినట్టయితే ఇన్ ఒక వన్ వీకు పది పదిహేను రోజులల్లో నూటికి నూరు వాళ్ళు తగ్గే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ వచ్చిన ఒక చిక్కు ప్రశ్న ఏంటంటే చాలామంది పక్షపాతం రాగానే ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నాడనో ఆయుర్వేది గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది పరిగెత్తుదామని ఆలోచనే చెయ్యరు ఏమైనా ఇక్కడ ఆపోలో హాస్పిటల్ ఉందా కామినేని ఉన్నదా యశోద ఉన్నదా లేకుంటే నిమ్స్ ఉన్నదా కిమ్స్ ఉన్నదా అని చూస్తారు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత సరే వాళ్ళ ట్రీట్మెంట్ నేను తప్పు అని నేను చెప్పను వాళ్ళ ట్రీట్మెంట్ అయిన తర్వాత పది పదిహేను రోజులు ఉంచుకొని పెట్టవలసిన ఖర్చు అంతా పెట్టించుకొని ఇంటికి వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకోమంటారు ఆ ఫిజియోథెరపీ తోటి జరిగే సమస్య ఏం లేదు మేము మా ఆయుర్వేదం లోపట బృహద్వా చింతామణి కానీ యోగేంద్ర రస కానీ పొద్దునొక్క గోలి రాత్రికి ఒక్క గోలి ఇచ్చుకుంటూ వాతా గజాంకుశము పొద్దున రెండు రాత్రికి రెండు ఇచ్చుకుంటూ ధన్వంతరి కషాయం కానీ మహారాష్టనాది కషాయం కానీ ఫిఫ్టీన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ ప్లస్ వన్ ఇస్ టూ ఫోర్ గోరువెచ్చ నీళ్ళతోటి ఉదయం సాయంత్రం ఇచ్చినట్టయితే వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా పంచకర్మ విధానాలనేది చాలా ముఖ్యమైంది ఆ కండిషన్ లోపల మేము జనరల్గా క్షీరబల తైలం కానీ ధన్వంతరి తైలం కానీ సాచరాది తైలంతో ఒక వన్ అవర్ టోటల్గా బాడీ మెసాజ్ చేపిస్తాం మా హాస్పిటల్ అ ఆ మెసాజ్ చేయించిన మూలంగా ఏమవుతుంది రక్తం ఎక్కడెక్కడ గడ్డగట్టుకపోయిందో ఆ నరాలన్నీ తీడడం మూలంగా ఆ తీడే మూలంగా సర్కులేషన్ క్వాలిటీ పెరుగుతుంది సర్కులేషన్ క్వాలిటీ పెరిగి వాళ్ళకు పక్షపాతం నయమేటందుకు అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే క్రానిక్ కేసు లోపల అనువాసన వస్తీ నిరు నిరూహ వస్తే అని ఇస్తాము అనువాసన వస్తీ అంటే మెడికేటెడ్ ఆయిల్ ఒక సిక్స్టీ టు హండ్రెడ్ ఎంఎల్ అంటే వాళ్ళ యొక్క సివియారిటీని బాడీ వెయిట్ని బట్టిస్తాము సిక్స్టీ టు హండ్రెడ్ ఎంఎల్ అనువాసన వస్త ఇచ్చుకుంటూ ఫాలోడ్ బై నిరువు వస్త అంటే కొన్ని కషాయాలు తయారు చేస్తాం దశమూల క్వాత చూర్ణంతో కానీ బలామూల చూర్ణంతో కానీ తర్వాత వాతాహార డ్రగ్స్ అంటే రాసిన ఏరెండ కానీ రాసిన దశమూల తోటి మేము కషాయాలు తయారు చేసి ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ కషాయం తీసుకుంటాము ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాంట్లో క్షీరబల తైలం కలుపుతాము ఒక టెన్ గ్రామ్స్ సైందవుల లవణము మిక్స్ చేస్తాము ఆ తర్వాత శతపుష్పి అంటే సోంపును పౌడర్గా చేసి దాన్ని తేనెలో మర్దించి ఆ పే పేస్ట్ను కూడా ఆ కషాయంలో కలిపి మేము ఇవ్వడం జరుగుతుంది వాటితోటి ఎక్కడ అంటే మా ఆయుర్వేద ప్రకారంగా ఎక్కడ తగ్గని డిసీజల లోపల ఈ వస్తి కర్మలు అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది డిసీజెస్ ట్రీటెడ్ బై ఓన్లీ వస్తి కర్మస్ అని ఖచ్చితంగా మా చరకాచార్యులు చెప్పారు మేము పాటిస్తూ ఉన్నాము కొన్న వందల మందికి మేము బాగా చేశాము దానికి ఎలాంటి సందేహం లేదు ఈ నీరో వస్తితోటి దాంట్లో ఉన్నటువంటి రసగుణ వీర్య విపాక ప్రభావాలతోటి తర్వాత ఊష్ణ తీక్ష్ణ వివాహి వికాసి గుణాలతోటి అవి సెల్యులార్ లెవల్ల అంటే ఎక్కడ పక్షపాతం సంబంధించిన గడ్డలు ఉన్నా రక్తంలో రక్త చారుకలు మిగిలిపోయినా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వేస్ట్ ప్రిడక్ట్ను అంత లార్డ్ ఇంట లార్డ్ ఇంట్రస్టైన్కి తీసుకొచ్చేసి మోషన్ ద్వారా బయటికి పంపించడం మూలంగా కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అనువాస అనువాసన వస్తులు ఎన్ని ఇచ్చినా నీరో వస్త ఇబ్బంది మేము మా ఫార్టీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లోపల కనుక్కున్నది ఏంటంటే నీరోబస్తి ప్రాపర్గా ఇచ్చిన వాళ్లకు రిజల్ట్స్ చాలా చక్కగా ఉన్నాయి ఓకే కాబట్టి ఈ అనువాసన నీరో వస్తులే కాకుండా అభ్యంగ స్వేదము ప్లస్ నస్యకర్మ నస్యకర్మ అనేది కూడా ఈ పక్షపాతంలో చాలా ఇంపార్టెంటు దాంట్లో ధన్వంతరి వన్ నాట్ వన్ ఆవర్తిత కానీ క్షీరబల వన్ నాట్ వన్ ఆవర్తిత తైలాలని ఆయుర్వేదిక షాపలో దొరుకుతాయి ఒక నాస్త్రీ లోపల ఎనిమిది చుక్కలు ఇంకొక నాస్త్రీ లోపల ఎనిమిది చుక్కలు వేసేసి ఒకటి మూసేసి ఇంకో దాంట్లో వేస్తాము అది గట్టిగా పీల్వడం మూలంగా ఆ పీల్వడం మూలంగా ఏంటిది దాంట్లో ఒక డ్రగ్ యాక్షన్ తోటి అప్ టు బ్రెయిన్ స్టైమ్ వరకు వెళ్ళి ఎక్కడెక్కడ ఇంప్యూరిటీస్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ గొంతులోకి వచ్చేసి గొంతు ద్వారా ఉమ్ము వేయడం జరుగుతుంది దాంతో ఎంతో ఉపయోగకరీగా ఉంటుంది అట్లాగే కొంతమందికి నిద్ర కూడా ఉండదు వారికి శిరోవస్తి కానీ శిరోధార కానీ చేస్తాము శిరోవస్తి అంటే తల మీద ఎంటకలను తీసేసి మగవాళ్ళకైతే ఎంటికలు తీసేసి ఒక టోపీ పెట్టి దాని మీద ఒక లీటర్ బావు వరకు మెడికేటెడ్ ఆయిల్ వస్తాం బ్రాహ్మీ తైలం కానీ క్షీరబల తైలం కానీ తీసుకొని గోరువెచ్చగా చేసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెడతాము దాంతో ఈ బ్రెయిన్లో మనం ముందే అనుకున్నామో బ్రెయిన్ లోపల ఒక భాగంలోపట రక్త చారికలు ఏర్పడడం అనేది అంటే ఈ శిరోవస్తి కానీ శిరోధార మూలంగా కానీ ఆ రక్త చారికలు డిజాల్వ్ అయిపోయి అంటే అలోపథికల్ని అయితేనే లేటెస్ట్ టెక్నిక్స్ ఈ మధ్యనే వచ్చాయి అంటే ఎంఆర్ఐ స్కాన్ ద్వారా తీసేసి ఏ ఏరియా లోపట రక్తం గడ్డగట్టింది అనేది మన క్షణాలలో చూ చెప్పడానికి వీలైతే మా ఆయుర్వేద ప్రకారంగా ఈ నస్యకర్మ శిరోదారి శిరోవస్తి ఇలాంటి ట్రీట్మెంట్లతోటి అది బ్రెయిన్ స్టెమ్లోకి దాంట్లో ఉన్నటువంటి ఆ గుణాలతోటి బ్రెయిన్ స్టెమ్ లోపటి కూడా చొచ్చుకొని పోయి ప్రాపర్గా పనిచేస్తుందని మేము నమ్ముతా ఉన్నాము మా మా శాసనంలో చెప్పింది మేము చేస్తా ఉన్నాము రిజల్ట్స్ కూడా చాలా బాగా ఉన్నాయి చాలా సంతోషం అండి మీ అమలు సమయాన్ని కేటాయించి చక్కటి వివరాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం అండి ఓకే వీక్షించారు కదండి ఇది వాళ్ళతో మన ఆయుష్మానుభవ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం